అందరికీ నమస్కారం అండి. హిమాలయ ప్రాంతాల్లో వెలసిన విశేషమైన శక్తి కలిగిన అష్టాదశ పీఠాలలో ఒకటిగా పిలువబడుతున్న జ్వాలాముఖి క్షేత్రాన్ని గురించి ఈనాడు మనం తెలుసుకుందాము. అలనాడు పార్వతీదేవి నాలుకపడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో 9 జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండటం ఒక విశేషము. హిమాచల ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్నది. ఈ క్షేత్రాన్ని అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అష్టాదశ పీఠాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయి అనేది అంశము నేటికీ ఒక మిస్టరీ. ఈ మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారికి ఇది ఒక అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఈ జ్యోతులు ఆరిపోకపోవడం గమనార్హము. ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవటం గొప్ప విశేషమని స్థానికులు చెప్తూ ఉంటారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండటం వలన జ్వాలాదేవి అనే పేరుతో పిలవటం ఆనవాయితీగా వస్తున్నది. ఇక్కడ ఉన్న శివుణ్ణి ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు. జ్వాలాముఖి చారిత్రక విశేషాలు, జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతుండటానికి కారణమో తెలుసుకునేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఆలయం యొక్క విశేషాలు విని ఆనాడు అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి బంగారు గొడుగును సమకూర్చారట. అలాగే చాలామంది జ్వాలాముఖిలో వెలిగే జ్యోతులను ఆర్పివేయడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జ్వాలాముఖి ఆలయము ఎత్తైన పర్వత ప్రాంతంలో కొలువై ఉంది. కింద నుంచి ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 200 మెట్లు ఉంటాయి. జ్వాలాముఖిలో అమ్మవారికి రోజుకు 5-6 సార్లు ఆరతులు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. తొలి హారతిని సూర్యోదయ సమయంలోనూ, రెండవ హారతిని అటుపైన 2 తర్వాత ఇస్తారు. ఇక 3వ హారతిని మధ్యాహ్నం ఇస్తారు. 4వ హారతిని సూర్యాస్తమయ సమయంలోనూ, 5వ హారతిని 9 ప్రాంతంలోనూ ఇస్తారు. జ్వాలాముఖి క్షేత్రంలో 2 నుంచి 10 ఏళ్లలోపు ఆడపిల్లలను దేవీస్వరూపంగా ఎంచి పూజలు చేస్తారు. ఇలా చేయటం వలన దారిద్ర్యం తొలగిపోతుందని, దుఃఖ శత్రునాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. జ్వాలాముఖిలో ఉన్న 9 జ్యోతులను వివిధ పేర్లతో పిలవటం పాటు వీటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇదండి జ్వాలాముఖి ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా ముందే వస్తాయి.